वेलकम टू सोगशुड़ तर्मा मन सोगशुड़ तर्मा जूबली हिल्स रोड नंबर 36 नाइसा फैशन हाउस को शोरूम लो डिफरेंट फैब्रिक्स तो तैयार डिजाइनर सारीस चाला उन्नाई वाटलो कोई एक्सक्लूसिव डिजाइन्स चूपिंचबोतुन्नानु गेट रेडी फर्स्ट डिजाइनर सारी वच्चेसी ब्राइट येलो कलर कॉम्बिनेशन अंड वायलेट कलर तो वच्चिंदंडी इदी चाला डिफरेंट गा डिजाइन चेसारु मोत्तम एंटंटे मनकी गाग्रा टाइप लो वस्तुंदी सारी वच्चेसी दींट्लो एंटंटे मनकी पल्लू पार्ट लो मोत्तम कूडा मनकी प्लेन इच्चेसारु येलो कलर अंड ऑरेंज कलर कॉम्बिनेशन दग्गरगा मिक्स अय्येटट्लु डिजाइन चेसारु मोत्तम इदंता कूडा मिगिलिन पार्ट अंता कूडा मनकी एंटंटे प्लेन वच्चिंदी नेटेड लो बॉर्डर मात्रमे हाइलाइट चेसारंडी बॉर्डर लो मनकी सिल्वर कलर चमकीस अन्नी कूडा सीक्वेंस वर्क वच्चाई मोत्तम हेवी लुक उंडेटट्लु मोत्तम डिजाइन चेसारु इदंता कूडा हेवी बॉर्डर वच्चेटट्लु पैन वच्चेसि मनकी ग्रीन कलर तो चिन्न पाइपिंग इच्चारु इट्ला वन साइड इट्लागा वस्तुंदी एल शेप लो वच्चिंदी मल्ल किंद बॉर्डर वच्चेसरिकी मल्ल मार्चारु किंद बॉर्डर लो मनकि एंटंटे वायलेट कलर कॉम्बिनेशन तो मनकि ओक पैच वर्क तीसुकोनी दानी पैन वच्चेसि मनकि पर्ल्स तो अलागे कुंदन्स अंड जर्दोसी वर्क तो ओक लीफ अंड फ्लवर टाइप लो क्रियेट चेसारु इट्ला 1.5 मीटर 2 मीटर्स इट्ला वस्तुंदि आ तर्वात अंता मनकि कुचिल्ल पार्ट अंता कूडा एंटंटे इला प्रिल्स टाइप लो इट्ला प्लेन कि इट्ला स्टिच चेसि प्रिल्स लागा ऑलरेडी किंद चूडंडि लेयर्स लागा कूडा कनबडुतुंदि मनकि అట్లా ఒక 5-6 లేయర్స్ లాగా తీసుకుని మనకి మొత్తం కూడా చమ్కీ అండ్ జర్దోసి వర్క్ తో ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ క్రియేట్ చేశారు దీంట్లో చాలా హెవీ లుక్ ఉండేటట్లు అంటే కుచిల్ల పార్ట్ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది కుచిల్ల పార్ట్ అంతా కూడా మనకి ఇలా హెవీగా చిన్న చిన్న బూటీస్ డిజైన్ చేశారు దీని బోర్డర్ వచ్చేసి సేమ్ అండి మనకి సారీలో కింద వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా సేమ్ ఇలాగే వస్తుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంది ప్లస్ ఏంటంటే వేరియేషన్ కూడా చక్కగా తెలుస్తూ ఉంటుంది మనకి కుచిల్ల పార్ట్ లో వచ్చేసరికి హెవీగా వర్క్ వచ్చింది మనకి ఓనీ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేసి ఓనీ బోర్డర్ మాత్రమే హైలైట్ చేశారు దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో దీని బ్లౌజ్ వచ్చేసరికి స్లీవ్లెస్ ఇచ్చారు మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు కదా అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ లుక్ అంతా కూడా చాలా హెవీగా మొత్తం అంతా కూడా మనకి డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ వచ్చింది చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి ఆల్్రెడీ దీంట్లో ఏంటంటే మనకి జరీ తో ఆల్్రెడీ డిజైన్ వచ్చేసింది దాని మీద మనకి హైలైట్ చేశారు అన్నమాట ఇట్లా పర్ల్స్ అండ్ జర్దోసి వర్క్ తో డిజైన్ చేశారు బ్రాడ్ నెక్ వచ్చిందండి ఫ్రంట్ లుక్ ఎంతైతే బ్యూటిఫుల్ గా ఉందో బ్యాక్ కూడా సేమ్ వచ్చింది డీప్ నెక్ ఇచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటాం కదా నెక్ దగ్గర షోల్డర్ పార్ట్ లో అక్కడ వచ్చేసరికి మనకి గవ్వలతో లట్కన్స్ టైప్ లో డిజైన్ చేశారు అన్నమాట చిన్న చిన్న గవ్వలతో హ్యాంగింగ్స్ టైప్ లో వచ్చాయి చాలా డిఫరెంట్ లుక్ ఉంది మనకి కావాలంటే గనుక స్లీవ్స్ కూడా పెట్టించుకోవచ్చు కానీ నెటెడ్ సారీలో ఏంటంటే కొంచెం డిజైనర్ సారీస్ అన్నీ కూడా మనకి ఇట్లాగే స్లీవ్లెస్ వస్తాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 33,000 కి అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం పింక్ కలర్ కాంబినేషన్ లో నెటెడ్ తో చూస్తున్నాము ఈ మొత్తం కూడా మనకి దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు పల్లు పార్ట్లో మొత్తంగా నెటెడ్ తో పింక్ కలర్ కాంబినేషన్ నెటెడ్ తో వచ్చింది దీని మిడిల్ లో అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ హెవీ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు ఒక ఫ్లవర్ షేప్ లో వచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి ఒక చిన్న కుందని ఇచ్చి దాని చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా మామూలుగా అయితే వేరే సారీస్ కి థ్రెడ్ వర్క్ ఇస్తూ ఉంటారు అలా కాకుండా దీనికి మంచి షైనింగ్ ఉండేటట్లు మొత్తం అంతా కూడా చుట్టూ అంతా కూడా మనకి జర్దోసి వర్క్ వచ్చింది ఇట్లా 2.5 మీటర్స్ సేమ్ ఇట్లాగే వస్తుందండి దీని బోర్డర్ చూడండి బోర్డర్ లో మనకి 2 వేరియేషన్స్ చూపించారు బ్లాక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే చమ్కీస్ వచ్చాయి తర్వాత పైన అంతా కూడా చిన్న చిన్న బీడ్స్ అలాగే జర్దోసి వర్క్ వచ్చింది ఇట్లా 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు ఆ తర్వాత అంతా మనకి ఏంటంటే 2.5 మీటర్స్ మనకి ఓనీ అంతా కూడా వర్క్ వచ్చింది కదా కుచిల్ల పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ తో నెటెడ్ తో ఇచ్చారు దీని మీద ఎటువంటి వర్క్ లేదన్నమాట అంటే కుచిల్ల పార్ట్ అంతా మనకి ప్లెయిన్ కనబడుతుంది ఫ్రంట్ వచ్చే ఓనీ అంతా అంటే మనకి పల్లు పార్ట్ అంతా కూడా 2.5 మీటర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి సేమ్ బోర్డర్ దీంట్లో కూడా మనకి కంటిన్యూ అవుతుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి 2 లేయర్స్తో ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ అవుతుంది మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది లైట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ షేడెడ్లో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ దీంట్లో మనకి వైలెట్ కలర్తో కూడా మనకి పైపింగ్ ఇచ్చారు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు దీనికి ఒక షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు ఇది ఫ్రంట్ లుక్
ఫ్రంట్ లుక్ మొత్తం కూడా టూ ప్యాటర్న్స్ టైప్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఉండేటట్లు వన్ సైడ్ ఒక ప్యాచ్ వర్క్ టైప్లో డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి జూట్ మెటీరియల్ వచ్చింది. జూట్ మెటీరియల్ కూడా దీంట్లో మిక్స్ అయింది. ఆ మెటీరియల్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేసి ఒక బోర్డర్ క్రియేట్ చేశారనమాట. జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ జాయింట్స్ అంతా కూడా మనకి ఈ వర్క్ చేశారు. ఫ్రంట్ చాలా హెవీగా ఉంది కదా, బ్యాక్ కూడా సేమ్ ఉందండి. ఫుల్ డీప్ నెక్ ఇచ్చారు. దానికి ఏంటంటే మనకి అడ్జస్ట్ చేసుకునే విధంగా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో శారీ వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు కదా, ఆ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి లట్కన్స్ యూస్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 40,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కలర్ కాంబినేషన్లో వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్లో వచ్చింది శారీ. చాలా స్మూత్ మెటీరియల్. ఇంతకుముందు లక్నో డిజైన్ అని చెప్పాలి మనకి, వైట్ కలర్లోనే ఎక్కువ మనకి వైట్ కలర్ థ్రెడ్తో లక్నో డిజైన్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అదే లక్నో డిజైన్ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశారు. దాంట్లో చుట్టూ కూడా మనకి ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్తో దీంట్లో మనకి నెట్టెడ్ తీసుకున్నారు. బ్లూ కలర్ కాంబినేషన్లో నెట్టెడ్ తీసుకుని దీనికి ఒక ప్యాచ్ వర్క్ చేసి దాని మీద మనకి ఏంటంటే పిటాయి వర్క్ అండ్ సిల్వర్ కలర్ రిబ్బన్ వర్క్ కూడా వచ్చింది. ఇదంతా కూడా మనకి చాలా డిఫరెంట్ లుక్ అంటే లైట్ కలర్కి లైట్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేశారు. ఆ తర్వాత పైన ప్రిల్స్ టైప్లో డిజైన్ చేశారు. మనకి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మెటీరియల్, అలాగే బ్యాక్ వచ్చేసి మనకి బ్లూ కలర్తో ఉండేటట్లు మొత్తం చిన్న చిన్న ప్రిల్స్ లాగా క్రియేట్ చేశారనమాట. త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మిడిల్లో దీంట్లో వేరియేషన్ చూపించారండి. ఇక్కడ డిజైన్లో కూడా మనకి కింద అంటే బోర్డర్కి టచ్ అవుతూ వచ్చిన డిజైన్ అంతా కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా కనపడుతుంది. బాగా దగ్గరగా ఒక క్రీపర్ టైప్లో మొత్తం బోర్డర్ అంతా కూడా ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళారు. మిడిల్లో వచ్చేసరికి మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారనమాట. సింగిల్ సింగిల్ మ్యాంగోస్ డిజైన్ చేశారు. మనకి చుట్టూ కార్నర్స్ అంతా కూడా మనకి అంటే బోర్డర్ ఎక్కడైతే ఉందో బోర్డర్ పక్కన ప్లేస్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక క్రీపర్ టాప్లో కొంచెం హెవీగా ఉండేటట్లు సెల్ఫ్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ చేశారనమాట. ఇలా సేమ్ మనకి 2.5 మీటర్స్ సేమ్ రిబ్బన్ వర్క్ ఇలాగే వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా ఏంటంటే కింద ఏదైతే ఉందో ఆ కింద పార్ట్లో మాత్రం మనకి ఫుల్ హెవీ వర్క్ వచ్చేసి పైన అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చి ఒక చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. తర్వాత నక్కీ వర్క్ కూడా దీంట్లో వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇలాగే వచ్చింది. లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీని బ్లౌజ్ చూద్దాం. ఎందుకంటే లైట్ కలర్లో కొంచెం సెల్ఫ్ కలర్ వర్క్ ఇచ్చారు కదా మనకి దీనికి, కాబట్టి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తారు. ఆ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ తీసుకున్నారు, దాంట్లో మనకి కాంట్రాస్ట్ కూడా తీసుకున్నారు. దీంట్లో మనకి బ్లూ కలర్ మెటీరియల్తోనే మనకి డిజైన్ చేశారు ఫ్రంట్ అంతా. ఆ తర్వాత అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్తో ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకుని మొత్తం ప్రిల్స్ టైప్లో క్రియేట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ టూ సైడ్స్ సేమ్ మళ్ళీ కింద పార్ట్లో కూడా ఇట్లాగే సేమ్ డిఫరెంట్గా ప్రిల్స్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి డీప్ నెక్ ఉంది, చాలా నీట్గా ఉంది. ప్లస్ బ్యాక్ కూడా చూసారు కదా, మనకి బోర్డర్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ ఎలా ఉందంటే బ్యాక్ నుంచి మనం ఈ నాట్ వేసుకున్నప్పుడు మనకు ఒక రౌండ్ షేప్ అనేది చక్కగా క్లియర్గా కనబడుతుంటుంది. ప్లస్ దానికి చాలా క్యూట్గా ఉండే వైలెట్ కలర్తో మనకి లట్కన్స్ కూడా ఇచ్చారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. దీని కాస్ట్ వచ్చి మనకి 13,940 రూపీస్కి అవైలబుల్ ఉంది. పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్. బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, టూ కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు ఇది. దీని చుట్టూ వచ్చి మనకి పింక్ కలర్తో ఒక చిన్న పైపింగ్ టైప్లో క్రియేట్ చేశారు. అంటే ఆల్రెడీ మనకి కింద మనకి పింక్ షేడ్ వచ్చింది కదా, దీంట్లో హాఫ్ పార్ట్ ఆ సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి పైన అంతా కూడా పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు. తర్వాత ఈ కింద వచ్చేసరికి ఏంటంటే మనకి పింక్లోనే మనకి ఆరెంజ్ కలర్తో చిన్న పైపింగ్ కూడా వచ్చింది. త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. తర్వాత ఈ జాయింట్ ఎక్కడైతే వచ్చిందో అంటే ఈ షేడ్ ఎక్కడైతే వచ్చిందో మిక్స్ అయిన చోట ఏంటంటే మనకి ఒక పెద్ద పెద్ద బంచెస్ టైప్లో మనకి ఒక చిన్న వర్క్ చేస్తారు ఇక్కడ దీంట్లో. దీంట్లో మనకి ఏంటంటే నక్కీ ఉంటుంది కదండి, ఆ నక్కీతో మనకి మొత్తం కూడా ఈ సిల్వర్ కలర్ నక్కీ తీసుకుని దాంతో మొత్తం కూడా ఫ్లవర్ షేప్ అంతా ఫిల్లింగ్ చేశారు. దాని చుట్టూ అంతా కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ ఉండేటట్లు మనకి జర్దోసి వర్క్ అండ్ చిన్న చిన్న చమ్కీస్ కూడా చేశారు. ఇట్లానే మొత్తం శారీ అంతా కూడా ఎట్లా అంటే మొత్తం ఇదే ప్లేస్లో, అంటే మనకి జనరల్గా అయితే వేరే శారీస్లో బోర్డర్కి అటాచ్ చేస్తూ ఉంటారు ఇట్లా కాకుండా, దీంట్లో కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఏంటంటే మిడిల్లో మొత్తం కూడా మిడిల్లో డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లానే మిడిల్లో వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఇదేంటంటే కొంచెం ఫ్యాట్గా ఉన్నామో అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే అంటే చాలా స్లిమ్గా కనపడుతూ ఉంటారు. సేమ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. దీని బ్లౌజ్ చూద్దాము. ఇది ఫ్రంట్ నెక్ ఇచ్చారు.
దీనికి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారంటే మనకి ఎల్లోనే అంటే మనం స్టెప్స్ పెట్టకుండా ఇట్లా వదిలేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో దానికి కాంట్రాస్ట్గా ఉండేటట్లు మనకి ఇది పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్కి మనకి అంతా కూడా బోర్డర్ చూసారు కదండి, బ్యాక్ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్తో మనకి దీంట్లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్తోనే మనకి డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్ అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ టైప్లో మొత్తం చమ్కీలు అలాగే జర్దోసి వర్క్ వచ్చింది దీంట్లో. ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంది డీప్ నెక్. ఇప్పుడు బ్యాక్ కొంతమంది ఏంటంటే హై నెక్ కూడా వాడుతూ ఉంటారు. బ్యాక్ వచ్చి మనకి హై నెక్ ఇచ్చారు. దీంట్లో మనకి క్యూట్గా ఉండేటట్లు స్మాల్ స్లీవ్స్ ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఎందుకంటే బ్యాక్ మొత్తం కూడా కవర్ అయింది. అంటే ఎక్కువ డీప్ నెక్ వద్దు అనుకునేవాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 24,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. ప్యారెట్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్స్ అండి. దాంట్లో మనం ఏమైనా డిజైన్ యాడ్ చేసినట్లయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. మనకి ప్యారెట్ గ్రీన్ కలర్తో మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి నెటెడ్లో వచ్చింది. నెటెడ్లో కూడా ఏంటంటే చాలా స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. దీంట్లో మనకి ఏంటంటే యాంటిక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి నక్కితో ఒక ఫ్లవర్ షేప్ డిజైన్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ఏంటంటే చమ్కీలు అలాగే జర్దోసి వర్క్తో మనకి మిగిలిన క్రీపర్ అంతా కూడా క్రియేట్ చేశారు. అది కూడా యాంటిక్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. మిడిల్ పార్ట్లో మనకి ఇలాగే అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్లో మనకి బోర్డర్ చూశారు కదా, వైలెట్ కలర్ కాంట్రాస్ట్ కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారు. అది ఒక ప్యాచ్ వర్క్ లాగా క్రియేట్ చేసి దాని మీదంతా కూడా మనకి ఏంటంటే పిటాయి వర్క్ అండ్ దాంట్లో చిన్న చిన్న పర్ల్స్ కూడా యూస్ చేసి ఒక చిన్న ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. మొత్తం కూడా హెవీగా డిజైన్ చేశారనమాట. బోర్డర్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ రాకుండా చిన్న చిన్న పర్ల్స్ యూస్ చేసి మొత్తం హెవీ లుక్ వచ్చేటట్లు చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫుల్ శారీ అంతా కూడా ఇంత హెవీగా వర్క్ చేశారు. కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారండి. మనకి దాంట్లో బోర్డర్ శారీలో బోర్డర్ వచ్చి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్లో కూడా మనకి ప్లెయిన్ కాకుండా సన్నటి సెల్ఫ్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. సన్నటి లైన్స్ కనపడుతున్నాయి. దీంట్లో కూడా ఏంటంటే మనకి బ్యాక్ నెక్ ఇచ్చాడు. మనకి నెక్ అలాగే కింద వచ్చేసి అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అంటే శారీ వచ్చేసి మిగిలిన శారీ అంతా వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్తో మనకి పైపింగ్ చిన్న బోర్డర్ టైప్లో ఇచ్చి ఆ బోర్డర్లో కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారనమాట. గ్యాప్స్ ఇవ్వకుండా కంటిన్యూగా ఫ్లవర్ వచ్చింది. మనకి ఫ్రంట్ ఎంతైతే బ్యూటిఫుల్ లుక్ ఉందో బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారండి. డీప్ నెక్ ఇచ్చారు. దానికి ఏంటంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్ ఇచ్చి దానికి లట్కన్స్ యూస్ చేశారు. అది దాంట్లో కూడా మనకి పర్ల్స్ డిజైన్ చేశారు. తర్వాత వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న బీడ్స్ కూడా యూస్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 28,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. మనకి టూ షేడ్స్లో పింక్ కలర్తోనే మనకి టూ షేడ్స్ వచ్చింది. కింద వచ్చేసరికి డార్క్ కలర్ షేడ్, అలాగే పైన వచ్చేసరికి మనకి లైట్ కలర్, కొంచెం లైట్ కలర్ షేడ్ వచ్చింది. దీంట్లో ఏంటంటే ఇది మొత్తం కూడా ఫాలింగ్ మెటీరియల్ ఉంది, చాలా స్మూత్ మెటీరియల్. తర్వాత బోర్డర్ అంటే మిగిలిన పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వదిలేశారు. పైన వచ్చేసరికి మనకి నెట్టెడ్లోనే ఒక డిఫరెంట్గా ఉండేటటువంటి మెటీరియల్ తీసుకున్నారు. నెట్టెడ్లోనే చాలా స్మూత్ ఉంది, ప్లస్ షైనింగ్ కూడా ఉంది. దానిలో మనకి ఏంటంటే మొత్తం పిటాయి వర్క్ అండ్ రిబ్బన్ వర్క్, సిల్వర్ కలర్తో రిబ్బన్ వర్క్తో ఫిల్ చేశారు. అవుట్లైన్ అంతా మనకి పిటాయి వర్క్ డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి రిబ్బన్స్ ఇచ్చారు. పైన చూసారు కదా, పైన వచ్చేసరికి చిన్న చిన్న ప్రిల్స్ లాగా క్రియేట్ చేశారనమాట. దీంట్లో ఆల్ ఓవర్ శారీ త్రీ సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా టూ షేడెడ్లో వచ్చిందనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. మనకి మిడిల్ పార్ట్ అంతా, మరి శారీ అంతా మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు కదా, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. పింక్ కలర్ కాంబినేషన్లోనే టై అండ్ డై మెటీరియల్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది. దీంట్లో మనకి టై అండ్ డై మెటీరియల్లోనే మనకి దీంట్లో ఒక క్రాస్ లైన్స్ లాగా మనకి సిల్వర్ రిబ్బన్ని యూస్ చేశారండి. క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు మొత్తం టోటల్ అంతా కూడా. దీంట్లో నెక్ కూడా చూసారు కదా, ఇదంతా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫిల్లింగ్ వచ్చింది. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఒక డైమండ్ టైప్లో క్రియేట్ చేశారనమాట. దాని చుట్టూ అంతా కూడా ఎడ్జస్ట్లో మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో మనకి బోర్డర్లో అదే డిజైన్ని ఇక్కడ క్రియేట్ చేసి పైన వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఫిల్ మెటీరియల్ కాకుండా నెటెడ్లో ఇచ్చారు పైనంతా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 13,940 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది.
ఇది మన కి మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది దీంట్లో మన కి మొత్తం అంతా కూడా మన కి ఎలా చేశారంటే లక్నో వర్క్ ఉంటుంది కదండి ఆ లక్నో వర్క్ ని డిజైన్ చేసి ఆ మ్యాంగో డిజైన్ చేసి ఆ మ్యాంగోలో పైన వచ్చేసరికి మనకి అక్కడక్కడ కూడా నక్కీ డిజైన్ వచ్చింది మిడిల్ లో కూడా అక్కడక్కడ నక్కీ డిజైన్ బ్లాక్ మీద ఆ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా లాంగ్ నుంచి చూడడానికి బాగా కనబడుతుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా సేమ్ ఇలానే ప్రింటెడ్ వచ్చింది తర్వాత ఇది బోర్డర్ చూసారు కదా బోర్డర్ వచ్చేసరికి మనకి నెట్టెడ్ ఇచ్చారు ఆ నెట్టెడ్ మీద మనకి పిటాయి వర్క్ అండ్ రిబ్బన్ సిల్వర్ కలర్ రిబ్బన్ వర్క్ కూడా వచ్చింది దీంట్లో టూ సైడ్స్ కూడా అంటే బ్లాక్ మీద బాగా కనపడే కలర్స్ యూస్ చేశారనమాట బాగా ఎలివేట్ అయ్యే కలర్స్ వచ్చి దీంట్లో ఒక ఫ్లవర్ని మనకి చక్కగా ఫిల్లింగ్ చేశారు తర్వాత అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న క్రీపర్స్ టైప్లో క్రియేట్ చేశారనమాట లీవ్స్ లాగా త్రీ సైడ్స్ కూడా మనకి ఇలానే వస్తుంది బోర్డర్ శారీ అంతా కూడా 2.5 మీటర్స్ ఇలా హెవీ వర్క్ వస్తుంది ఆ తర్వాత అంతా ఏంటంటే మిగిలిన పార్ట్ అంతా కూడా కొంచెం ప్లెయిన్ వచ్చేసి పైన కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ కింద పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారనమాట బోర్డర్కి బోర్డర్ పైన పార్ట్ అంతా కూడా అంటే 2.5 మీటర్స్ ఫుల్ వస్తుంది ఆ తర్వాత అంతా కూడా మనకి కొంచెం తగ్గుతుంది అనమాట ఇదంతా ప్లెయిన్ మెటీరియల్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది దీని బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో శారీ అంతా కూడా ఎక్కువ మనకి బ్లాక్ కలర్ వచ్చింది కదా థ్రెడ్ వర్క్ అని అంతా కూడా బ్లాక్ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చి హైలైట్ చేశారు మొత్తం ఏంటంటే దీంట్లో బ్లాక్ కలర్ కనబడుతుంది అలాగే మనకి క్రీమ్ కలర్ కూడా యూస్ చేశారు దీంట్లో మనకి మిడిల్లో వచ్చేసరికి అండి ఒక చిన్న బనారస్ మెటీరియల్తో ఒక చిన్న మ్యాంగోస్ వచ్చిన డిజైన్ తీసుకున్నారు మిడిల్లో దాని మీద మనకి చమ్కీ వర్క్ ఇచ్చారు ఇట్లా హ్యాండ్స్కి ఎడ్జస్ట్లో వచ్చేసి మనకి రిబ్బన్ వర్క్ వచ్చింది అంటే శారీలో ఆల్రెడీ మనకి రిబ్బన్ వర్క్ ఉంది కదా అదే వర్క్ని మనకి ఇట్లా లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట చాలా డిఫరెంట్ లుక్ ఉంది ప్లస్ ఏంటంటే నీట్గా క్లియర్గా కనపడుతుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి నెట్టెడ్లో ఇచ్చి శారీలో ఏదైతే మనకి యూస్ చేశారో ఫ్లవర్ అదే ఫ్లవర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చి కింద చూసారు కదా హ్యాంగింగ్ పార్ట్లో వచ్చేసరికి ఇట్లా ఎడ్జస్ట్లో మనకి చిన్న చిన్న పూసల్ని ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ చేశారనమాట బ్యాక్ కూడా డిజైన్ వచ్చింది బ్యాక్లో కూడా ఏంటంటే మనకి సేమ్ నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు పైన అంతా కూడా దాని కింద మనకి లైనింగ్ కూడా ఇచ్చారు చిన్న చిన్న లట్కన్స్ కూడా ఇచ్చారండి దీనికి చాలా క్యూట్గా ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మిక్స్ చేసుకుంటూ ఇచ్చారు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 13,940 రూపీస్కి అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఇది లక్స్ గ్రీన్ కలర్లోనే మనకి 2 కలర్స్ వచ్చాయండి దీంట్లో వచ్చేసరికి కింద పార్ట్ వస్తే మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు పైన వచ్చేసరికి లెమన్ ఎల్లోలో వచ్చింది లక్స్ గ్రీన్లో మనకి సెల్ఫ్ కలర్తో ఉండేటట్లు ఎంబోజ్ అయ్యేటట్లు మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట ఒక బంచ్ టైప్లో క్రియేట్ చేశారు దాంట్లో కూడా మనకి పర్ల్స్ డిజైన్ చేశారు తర్వాత వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్లోకి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్లో కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ షేడ్లోనే మనకు ఒక డిజైన్ తీసుకున్నారు దాంట్లో కూడా మనకి చిన్న చిన్న చమ్కీస్ అండ్ పర్ల్స్ యూస్ చేశారు అంటే ఏ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ ఉండేటట్లు డిజైన్ చేశారనమాట శారీ అంతా కూడా ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ క్రేప్ మెటీరియల్లో వచ్చింది తర్వాత ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ ఉంది కదండి అది జర్దోసీ వర్క్ ఆ జర్దోసీ వర్క్ని ఐరన్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అదే మెటీరియల్ని మనకి ఇక్కడ యూస్ చేశారనమాట సిల్వర్ కలర్ కాంబినేషన్లో పెద్ద బోర్డర్ లాగా వచ్చింది అటు ఇటు వచ్చేసరికి మనకి చిన్న చిన్న పర్ల్స్ కూడా యూస్ చేశారు కింద టూ సైడ్స్ కూడా ఆ తర్వాత మనకి ఏంటంటే బోర్డర్ లాగా ఓన్లీ ఇది ఆల్రెడీ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా మనకి అదొకటే వదిలేసేయకుండా ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లోనే ఫ్లవర్స్తో మనకి బోర్డర్ క్రియేట్ చేశారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందని కానీ దీంట్లో పళ్ళులోనే మనకి హ్యాంగ్ అయ్యే ప్లేస్లో అంటే 2 కార్నర్స్లో కూడా మనకి ఇక్కడ లట్కన్స్ యూస్ చేశారు అది ఎల్లో కలర్ బ్లూ కలర్ అలాగే అంటే లక్స్ గ్రీన్ వచ్చింది కదా దాంట్లో గ్రీన్ కలర్ ఎల్లో కలర్తో పాటు మనకి పర్ల్స్ అండ్ గవ్వలు కూడా యూస్ చేశారు దీంట్లో టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం దీంట్లో మనకి ఫుల్ లక్స్ గ్రీన్ ఇచ్చేసి లెమన్ ఎల్లో కలర్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట ఎంబోజ్ అయ్యేటట్లు ఎందుకనంటే మనకి అంటే స్టెప్స్ పెట్టకపోతే కనుక మనకి పైన వచ్చే పార్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది దానికి కాంట్రాస్ట్గా ఉండే విధంగా మనకి లక్స్ గ్రీన్ కలర్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు సేమ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కింద వచ్చేసరికి మనకి పర్ల్ వర్క్ యూస్ చేశారనమాట ఇక్కడ అంతా కూడా పర్ల్ వర్క్తో మనకి ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు బ్యాక్ కూడా మనకి ఏంటంటే చిన్న బోర్డర్స్ని క్రియేట్ చేశారు మిగిలిన మెటీరియల్ అంతా ప్లెయిన్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది దీనికి కూడా మనకి లట్కన్స్ యూస్ చేశారు శారీలో ఎడ్జస్ట్లో వచ్చినాయి కదా కార్నర్స్లో 2 కార్నర్స్లో అలాగే ఇక్కడ కూడా మనకి లట్కన్స్ యూస్ చేశారు
స్మాల్ స్లీవ్స్, చాలా క్యూట్గా ఉన్నటువంటి స్లీవ్స్ ఇచ్చారన్నమాట. అంటే లాంగ్ స్లీవ్స్ కాకుండా మరీ మీడియం కాకుండా చాలా స్మాల్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 30,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. సెల్ఫ్ డిజైన్ వచ్చింది, అది కూడా మనకి సిల్వర్తో వచ్చింది అనమాట. చుట్టూ అవుట్లైన్ అంతా సిల్వర్తో వచ్చింది. పైన చూసారు కదండి మనకి ఈ శారీలో బోర్డర్ వచ్చేసి మనకి టూ డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశారు కలర్స్ కాంబినేషన్స్తో. బ్లూ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. తర్వాత దాంట్లో పైన వచ్చేసి మనకి ఒక చిన్న ఫ్లవర్ టైప్లో మనకి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. సేమ్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే కంటిన్యూ అవుతూ వస్తుంది బోర్డర్ అంతా కూడా. మనకి ఇక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది, అమ్మాయి ఫేస్ మాత్రమే డిజైన్ చేసి ఆ తర్వాత హెయిర్లో వచ్చేసరికి ఫ్లవర్స్ క్రియేట్ చేశారనమాట. అంటే డిజైనర్ శారీ ఇది, అదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్తో డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ప్లస్ మిగిలిన శారీ ఎలా వచ్చిందో చూద్దాం. 2.5 మీటర్స్ మాత్రమే ఇలా వచ్చిందండి. ఆ తర్వాత కుషిళ్ళ పాట అంతా కూడా మనకి ఇట్లా ప్లెయిన్ మెటీరియల్ వచ్చేసింది. ఎందుకంటే ముందు పాట అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా, సో దాని పర్పస్ యూస్ చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకి నెట్టెడ్ తీసుకున్నాడు. దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. 2.5 మీటర్స్ మాత్రమే మనకి బోర్డర్లో కూడా ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ తర్వాత ఎక్కడ ఫ్లవర్స్ యూస్ చేయకుండా ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఆల్ఓవర్ శారీ ఇలాగే వస్తుంది టోటల్ శారీ అంతా. దీని కాస్ట్ వచ్చేసి 4,500 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. చూసారు కదండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసిన డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి మీకు కూడా నచ్చినట్లయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న నైసా ఫ్యాషన్ హౌస్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగశూర్ తర్మ. తిరిగి రేపటి ఫ్యాషనబుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.